తాజా 30. మానవ సమాజం నాగరికత నేర్చుకున్నాక జంతువులను క్రూరంగా హింసించడం తగ్గించారు. చాలామందికి జంతువులే ప్రధాన ఆహారమైనప్పటికీ వాటిని చంపి తినే పద్ధతిలో వీలైనంత తక్కువ హింస ఉండేలా చూసుకుంటున్నారు. కానీ ఒక జీవి ప్రాణం పోతుంటే చూసి ఆనందించే వికృత క్రీడను ఇప్పుడు ఏ నాగరిక సమాజం ఆడటం లేదు. కమ్యూనిస్టు దేశమైన చైనాలో జూ అధికారులు వికృత ఆనందాన్ని పొందారు. బతికున్న గాడిదను బలవంతంగా పులులు ఉండే కంచె దగ్గరకు తీసుకువచ్చారు. దానిని తెచ్చిన వాహనంలోనే నీళ్లలోకి తోసేశారు. గాడిద నీటిలో పడిన వెంటనే పులులు వచ్చి దాని మీద పడ్డాయి. పులికి గాడిద లాంటి అల్పజీవి దొరికితే ఏం జరుగుతుందో చెప్పక్కర్లేదు. పులి, సింహం, గాడిద లాంటి జంతువులను తినడం అసాధారణమైన విషయమేమీ కాదు. కానీ అడవిలో ఉండే న్యాయం వేరు. అక్కడ వీలైనంత వరకు గాడిదకైనా జింకకైనా ఒక ప్రాణాలని రక్షించుకునేందుకు ఒక అవకాశం ఉంటుంది. జూలో అలాంటి అవకాశం ఎక్కడ ఉంది? ప్రాణాలు రక్షించుకునేందుకు గాడిద చేసిన ప్రయత్నాలు చూసి జూని సందర్శించడానికి వచ్చిన వారు కళ్ళు చెమర్చారు. తమ కళ్ళెదుటే 3 పులులు గాడిదను చీల్చి తింటుంటే బాధపడిన హృదయం లేదు. కొందరు ఈ దారుణాన్ని వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. జూ సిబ్బందిపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. సిబ్బందికి జాలి దయ లేకపోవడం దారుణమని నెటిజన్లు మండిపడుతున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.